స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే కవాతుకు పోలీసులు సన్నద్దమవుతున్నారు గోల్కొండ కోటలో జరిగే వేడుకలకు కసరత్తు చేస్తున్నారు రెండు రోజులుగా కోట ప్రాంగణంలో ప్రత్యేక పోలీసు విభాగానికి చెందిన బృందాలు పరేడ్ నిర్వహిస్తున్నాయి పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబోతోంది డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేనున్నారు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు కోట ప్రాంగణంలో కార్మికులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు వేడుకలు సందర్భంగా పోలీసులు పరేడ్ నిర్వహించనున్నారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం కార్యక్రమం జరగనుంది పరేడ్ కోసం గోల్కొండ ప్రాంగణంలో రెండు రోజులుగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు మన వాళ్ళు ఆల్ న్యూ న్యూ మోస్ట్లీ న్యూ బాయ్స్ యంగ్ బాయ్స్కి ఇప్పుడు ఇది పరేడ్లో పెట్టాను వాళ్ళకి ఫస్ట్ పరేడ్ ఉంది చాలా గౌరవ గర్వ గర్వంగా వాళ్ళు చేస్తున్నారు ఇది పరేడ్ అంషోర్ పరేడ్ చాలా గ్రాండ్గా జరుగుతుంది బై థర్టీన్త్ మన ఫైనల్ డ్రెస్ రిహర్సల్ ఉంది అప్పుడు ఫైనల్ షేప్ కి వస్తుంది కానీ ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ మేడ్ టీఎస్ఎస్పీ కమాండెంట్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు టీఎస్ఎస్పీ పోలీసులుగా ఇటీవల ఎంపికైన యువకులను పరేడ్ బృందానికి ఎంపిక చేశారు పరేడ్ నిర్వహించే సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు కవాతు నిర్వహిస్తున్న సమయంలో చిన్న చిన్న పొరపాట్లను గుర్తిస్తున్న అధికారులు వాటిని వెంటనే సరిచేస్తున్నారు మరోవైపు పోలీసుల రిహార్సల్స్ చూసేందుకు సందర్శకులు వస్తున్నారు దేశ భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరపాలనేటటువంటి నిర్ణయాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈసారి మనం ఇక్కడ ఈ యొక్క వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పెరేడ్ కసరత్తులు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా రిహార్సల్స్ కూడా గత రెండు రోజులుగా పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాలని అన్నింటినీ కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం గోల్కొండ కోటలో శుక్రవారం వరకు పోలీసులు పరేడ్ రిహార్సల్స్ నిర్వహించనున్నారు